సార్ అందరికీ నమస్కారం అండి. వాలంటీర్స్ వ్యవస్థ 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దానికి వాలంటీర్స్ అని పేరు పెట్టారు. వాళ్ళకు నెలకింతని జీతం కూడా జీతం రూపేణా ఇస్తున్నారు. నేను ఆ జీతాల్లోకి ఇప్పటి వరకు 705 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టారు వాలంటీర్స్కి. ఆ విషయంలో కూడా నేను వెళ్ళటం లేదు. వాలంటీర్స్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను తొలగిస్తారని ఒక విష ప్రచారం చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా. నేను ఈ రోజున వాలంటీర్స్కి తెలియజేస్తూ ఉన్నా, ఈ వ్యవస్థను రేపు అధికారంలోకి రాబోయే తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. ఇంకా మెరుగైన పరిమాణాలతో మీ వృత్తి నైపుణ్యాన్ని పెంచుతుంది. మీరెవరు కూడా ఈ విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు, గాభరా పడవలసిన అవసరం లేదు. వాలంటీర్స్ వ్యవస్థ తెలుగుదేశ ప్రభుత్వంలో కూడా కొనసాగించబడుతుంది. ఇంకా మెరుగైన సేవలు మీ దగ్గర నుంచి తీసుకుంటుంది. మంచి పరిమాణాలు మీ జీవన విధానాన్ని కూడా వృత్తి ధర్మంగా మారుస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కానీ ఒక విషయాన్ని మీరు ఆలోచించాల, మీ అందరూ కూడా ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించాల. మీరు మీ యు ఆర్ వాలంటీర్, వాలంటీర్గా మీరు ఇంటింటికి వెళ్ళి డేటా కలెక్ట్ చేయటువంటి ఏ అధికారం ప్రకారం మీరు డేటా కలెక్ట్ చేస్తారు? ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఓకే, దానికి కూడా అభ్యంతరం లేదు. ఈ ఇంట్లో కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ కులం నుంచి ఏ కులంలోకి మారారు? మారారు ఇన్ సెన్స్ పెళ్లి చేసుకున్నారు. అమ్మాయిది ఏ కులం, అబ్బాయిది ఏ కులం, నీకెందుకు తమ్ముడు అది? వాలంటీర్గా నీకెందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవన్నీ సేకరిస్తున్నాడు? పైగా పత్రికా సోదరులారా, మీరు కూడా గమనించాలి, ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆశించి చేస్తున్నారు, ఐ డోంట్ నో. కులాంతర వివాహాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి? ఇన్ వాట్ వే ది గవర్నమెంట్ ఈస్ కనెక్టెడ్ విత్ దట్? అది కూడా పక్కన పెడితే మీ ఇంట్లో ఎవరికైనా అక్రమ సంబంధాలు ఉన్నాయని అడుగుతా, బుద్ధి లేని ప్రశ్న కదా. ఎవరికైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా? అక్రమ సంబంధాలు ఉంటే ఏ విధమైనవి? ఏమిటండి ఇది, ఇది అవసరమా తమ్ముడు మీకు? వాలంటీర్స్గా మీకు అవసరమా? కులాంతర వివాహాల గురించి మీకు అవసరమా ఇది? ఏదో మిమ్మల్ని ఎందుకు అదేదో లోన్ ఏమంటారు దాన్ని, పెన్షన్ వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఇస్తారు, అక్కడ నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొస్తారు. దట్ ఈజ్ యువర్ మెయిన్ డ్యూటీ. ఇది విస్మరించి మీరు చేయటం, నేను అదే వాలంటీర్స్ నేను అడుగుతూ ఉన్నా, మీరు కూడా కొంచెం బాధ్యతాయుతంగా కూడా ఉండాలా మీరు? ఈ విషయాలు ఎందుకు మీకు? ఎవరో అన్నారని బాధపడేదానికంటే మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోవాలా? కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, అక్రమ సంబంధాలు, ఇది కరెక్ట్ కాదు. చట్టం మిమ్మల్ని అనుమతించటం లేదు, ఏ చట్టం కూడా మిమ్మల్ని అనుమతించదు. ఇది జనాభా లెక్కలది, అది సెన్సస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు జనాభా లెక్కలు. మీకెందుకు? మీకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులే దయచేసి చేయండి. పనులు మించి వెళ్ళవలసిన అవసరం లేదు మీకు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినా కూడా మీరు, అయ్యా ఇది మా విద్యుక్త ధర్మం కాదు, మా డ్యూటీ కాదు, మేమెందుకు చేయాలండి, అది చేయమనాల. పైగా ఈ మధ్య వీళ్ళు వేలు ముద్రలు కూడా సేకరిస్తున్నారట. ఇంట్లో వాళ్ళు వేలు ముద్రలు ఎందుకండి?
What is the right you have to collect this fingerprint? ఏం చేస్తావు ఫింగర్ప్రింట్ని ఎవరికి ఇస్తావు తీసుకెళ్ళి? ఈ ఫింగర్ ప్రింట్ తీసుకెళ్ళి మీరు ఎవరికి ఇస్తున్నారు? గవర్నమెంట్లో ఏ శాఖ ఏ డిపార్ట్మెంట్ ఈ ఫింగర్ ప్రింట్స్ని ప్రిజర్వ్ చేస్తుంది? చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలా? ప్రభుత్వంలో ఏ శాఖ ఈ ఫింగర్ ప్రింట్స్ ప్రిజర్వ్ చేస్తుంది? దేనికోసం ఫింగర్ ప్రింట్స్ మీరు సేకరిస్తున్నారు? దేనికోసం మీరు ఈ అక్రమ సంబంధాల డేటా సేకరిస్తున్నారు? దేనికోసం మీరు కులాంతర వివాహాల ఇన్ఫర్మేషన్ డేటా సేకరిస్తున్నారు? ఏ శాఖలో? జిఏడిలో ప్రిజర్వ్ చేస్తున్నారా? లేదంటే ఐఎన్టీలో ప్రిజర్వ్ చేస్తున్నారా? ఎక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు? విశేష డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో ప్రిజర్వ్ చేస్తున్నారా? ఎక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు? నాకు తెలిసి నానకరం గూడలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉన్నది, ఎఫ్ఓఏ. ఎఫ్ఓఏని ఒక ప్రైవేట్ సంస్థ ఆపరేట్ చేస్తున్నది. అక్కడ ఆ సంస్థలో 700 మంది పనిచేస్తూ ఉన్నారట. పెద్ద బిల్డింగ్ అది అక్కడ నానకరం కూడాలో 700 మంది ఎఫ్ఓఏ సంస్థలో. ఏమిటది ఎఫ్ఓఏ అంటే? ఆపరేటింగ్ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఉంటే అది తెలంగాణలో ఎందుకు ఉండటం? ఇక్కడే ఒక బిల్డింగ్ పెట్టుకొని ఇక్కడ మన రాష్ట్రంలో ఉండొచ్చు కదా. ఈ 700 మందికి జీతాలు ఎవరు ఇస్తున్నారు? చీఫ్ మినిస్టర్ గారు. ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగస్తులకు ఎవరు జీతాలు ఇస్తున్నారు? ఎంతంత ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నారా, లేకుంటే మీ సొంత డబ్బేమని ఇస్తున్నారా? ఐదర్ యు ఆర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి జీతాలు? అది ఎవరిది సంస్థ? హూ ఇస్ దిస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైనా ఈయనకు, ఇతనికి, లేకుంటే వీరికి ముఖ్యమంత్రి లేకుంటే ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? వాట్ ఈస్ ద రిలేషన్? ఈ వాలంటీర్స్ కలెక్ట్ చేసే ఈ డేటా అంతా కూడా, ఈ ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా, ఈ వేలుముద్రలన్నీ కూడా, ఈ అక్రమ సంబంధాల సమాచారం అంతా కూడా, ఈ కులాంతర వివాహాల సమాచారం అంతా కూడా, ఆ ఇంట్లో పేర్లు ఏంటి, ఎంతమంది ఉన్నారు, ముసలాళ్ళు ఎంతమంది ఉన్నారు, యువకులు ఎంతమంది ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఎంతమంది, చదువు లేని వాళ్ళు ఎంతమంది, ఎన్ని ఎకరాల పొలం ఉన్నది, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఈ డేటా అంతా ఎందుకండి? హూ ఇస్ దిస్ ఎఫ్ఓఏ టు ప్రిజర్వ్ ఆల్ దీస్ థింగ్స్? మన రాష్ట్ర ప్రజల గుట్టు, మన రాష్ట్ర ప్రజల ప్రైవేట్ సమాచారం వీళ్ళెవరో కలెక్ట్ చేయటానికి, దానికి ఈ వాలంటీర్స్ ఏంటి దోహదపడటం? అందుకే వాలంటీర్స్కి నేను సలహా ఇస్తున్నా, ఇటువంటి వాటిలో జోక్యం కలిగించుకోవద్దు. ఇది మీ విద్యుత్ ధర్మం కాదు. ఇది యూ కెనాట్ పోక్ యువర్ నోస్ ఇన్ టూ ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. ఆర్టికల్ 21 భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి వ్యతిరేకం మీరు చేసేది. వారి స్వేచ్ఛను మీరు హరించలేరు, వారి లైఫ్లోకి మీరు ఎంటర్ అవ్వలేరు, వారి లైఫ్లో మీరు తొంగి చూడటానికి వీల్లేదు. మీకు అసోసియేషన్ ఉంది, మీరు అడగండి ఏ చట్టం ప్రకారం మేము వెళ్ళాలండి అని. వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోకి మేము ఎందుకు వెళ్ళాలండి? వారి వేలుముద్రలు మేము ఎందుకు సేకరించాలండి? కులాంతర వివాహాల గురించి మాకెందుకు పని చెప్పమనండి ముఖ్యమంత్రి గారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఏమన్నా ఇంటికి ఒక 10 లక్షలు ఇస్తారా? దేనికి సేకరిస్తున్నారు?
ఎవరికీ హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ సేకరించి ఎవరికి అందజేస్తున్నది? మన రాష్ట్రానికి మన ప్రభుత్వానికి అందజేస్తున్నదా? ఇంకెవరికన్నా అందజేస్తున్నదా? లేకుంటే పాత్రికేయ సోదరులారా, ఏదైనా విదేశీ సంస్థకే ఉన్నా అందజేస్తున్నారా? విదేశీ సంస్థకి ఏం చేస్తున్నారు? ఇన్ఫర్మేషన్ అంతా డేటా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి వీలేదని ఇప్పుడు సెంటర్ కూడా ఒక పెద్ద యాక్ట్ తీసుకురాబోతుంది. కానీ మీరు మాత్రం యథేచ్ఛగా మా అందరి ప్రైవేట్ లైఫ్లోకి తొంగి చూస్తారు, యథేచ్ఛగా అందరి ఇళ్లలోకి తొంగి చూస్తారు, అందరి ఇళ్లలో తలుపులేసి బోల్ట్లేసి పడుకున్నా కూడా మీరు తొంగి చూస్తారు. ఇదెక్కడ న్యాయం గౌరవ ముఖ్యమంత్రి గారు? ఇదెక్కడ పద్ధతికి గౌరవ ముఖ్యమంత్రి గారు? సరైంది కాదు అని తెలియజేస్తూ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో జోక్యం కలిగించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులైనా పేరుకే వాలంటీర్ కానీ వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు. వాలంటీర్ సేవలు కాదు వాళ్ళు అందిస్తుంది, ఫ్రీగా చేయటం లేదు, జీతం తీసుకుంటున్నారు వాళ్ళు. వారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చా డేటా? ఈ డేటాని ఎవరు ప్రిజర్వ్ చేస్తున్నారు? మన స్టేట్లో ప్రిజర్వ్ అవుతుందా? మన స్టేట్ గవర్నమెంట్ ప్రిజర్వ్ చేస్తుందా? లేకుంటే హైదరాబాద్లో నానక్గూడలో ఉన్న ఈ ప్రైవేట్ FOA కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి సంస్థ ప్రిజర్వ్ చేస్తుందా? ప్రిజర్వ్ చేస్తే టు హూమ్ దే ఆర్ సప్లయింగ్? ఇది ఎవరికి సప్లై చేస్తున్నారు? మన రాష్ట్రంలోనా, తెలంగాణ రాష్ట్రానిక, ఇతర రాష్ట్రాలక, లేకుంటే ఇతర దేశాలక? ఇట్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ అండి. నా డేటా ఇవ్వడానికి నువ్వెవరు? నా డేటా కలెక్ట్ చేయడానికి నువ్వెవరు? నా ఇంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నువ్వెవరు? చాలా సీరియస్ ఇష్యూ కనుక దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా తెలియజేస్తూ వాలంటీర్ బ్రదర్స్ మీరు కూడా ఆలోచన చేయండి. మిమ్మల్ని తొలగిస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు, లేదు ఇంకా మెరుగైన రీతిలో మీకు సాయపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి అక్రమ మార్గం, ఇట్ ఇస్ ఎ కేస్ అండి, ఇట్ ఇస్ ఎ క్రిమినల్ కేస్. చట్టబద్ధంగా రైట్ లేకుండా ఆమె మహిళల వేలుబద్దులు కూడా తీసుకుంటున్నారట. వాట్ ఫార్? అండర్ వాట్ ప్రొవిజన్ ఆఫ్ లా? ఏ చట్టం ప్రకారం తీసుకుంటున్నారు మీరు? తప్పు కదా. నేనేమే మనకి ఏకలేయట్లేదు, నేను హితో పలుకుతున్నాను. నేను మీరు కూడా అడగాల, ఏ చట్టం ప్రకారం సార్? ఏ నిప్పు పట్టుకోమంటే పట్టుకుంటారా? పట్టుకోరు కదా. దెన్ వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. నా ఇంట్లోకి తొంగి చూచి నా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఎవరికి ఇస్తున్నారు మీరు? ఎవరు హైదరాబాద్ నానక్గూడలో ఉన్నది ఏమిటది? ఆ 700 మంది ఎవరు? ఒక ప్రకటన చేయాలి ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారు కూడా. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల మన రాష్ట్రం నుంచి పే చేస్తున్నామా? లేకుంటే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఏమైనా వాళ్ళని అక్కడ పెట్టి మన డేటా కలెక్ట్ చేస్తున్నారా? ఇట్ ఈస్ ఏ సీరియస్ థింగ్ అని చెప్పి కూడా తెలియజేస్తూ అవసరం ఉంటే దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ని కూడా మేము అప్రోచ్ అవుతాం. ప్రైవేట్ డేటా కలెక్ట్ చేయడానికి లేదు, ఎవనో రైట్ అని చెప్పి కూడా తెలియచేస్తూ వాలంటీర్స్ కూడా మీ విద్యుక్త ధర్మాన్ని మీరు నెరవేర్చండి. బట్ జాగ్రత్తగా ఏదో వాళ్ళు ఏదో ఉద్యోగం ఇచ్చారు కదా అని తప్పులు చేయకండి. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ అఫెన్స్ అని చెప్పి కూడా తెలియచేస్తూ దీనికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. ఈ రోజున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రకటన చేయాలి. ఆ 700 మంది ఎవరు? ఆ FOA సంస్థ ఏమిటి? ఆ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీ కదా, ఐఎమ్ సారీ డీజీ గారు, యూఆర్ నథింగ్ టు డూ విత్ దిస్ యాజ్ అన్ నౌ. ఓకే, ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు? దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మా ప్రైవేట్ డేటా, మా వ్యక్తిగత డేటా కలెక్ట్ చేసే అధికారం మీకు లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ దీనికి ఒక చట్టం కావాలి, ఒక యాక్ట్ కావాలి, తప్పితే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. Right, thank you.